పంజాబ్ లోని అమృత్సర్ లో బాంబు దాడి కలకలం సృష్టించింది. అమృత్సర్ సమీపంలోని అల్దివాల్ గ్రామంలోని నిరంకారి భవన్ పై బాంబు దాడి చేసిన దుండగులు బైక్లపై పారారయ్యారు. ప్రార్థనలు జరుగుతున్న వేళ ఈ దాడి జరగడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పంజాబ్లోని రాజసెన్సీ ప్రాంతంలోని ఆధ్యాత్మిక మందిరమైన నిరంకారి భవన్ వద్ద మధ్యాహ్నం సమయంలో ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి కొందరిపై పేలుడు పదార్థాలు విసిరేశారు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా దాదాపు 10 మందికి గాయాలయ్యాయి. గాయాలైన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఇది ఉగ్రవాదులు చేసిన దాడిగానే అనుమానిస్తున్నామన్నారు పంజాబ్ డీజీపీ సురేష్ అరోరా. ఎందుకంటే ఇది ఓ వర్గ ప్రజలను లక్ష్యంగా చేసుకుని జరిపిన దాడి అని, ప్రత్యేకంగా ఓ వ్యక్తిపై దాడి చేయాలని వారు అనుకోలేదని తెలిపారు. ఏ కారణమూ లేకుండా వారు ప్రజలపై గ్రెనేడ్లను విసిరారని, దీనిపై స్పష్టత వచ్చే వరకు ప్రాథమిక విచారణ ప్రకారం ఉగ్రదాడిగానే భావిస్తామని డీజీపీ సురేష్ అరోరా స్పష్టం చేశారు. ఆ భవనం వద్ద దాడి జరిగే అవకాశాలు ఉన్నాయని తమకు ఎటువంటి సందేశమూ అందలేదని చెప్పారు. इससे ये जो चीज़ साबित होती है कि ये एक टेरर एक्ट है. अब जो टेरर एक्ट अगर हम मानते हैं तो उसके पीछे कौन हो सकता है? आम कोई जथेबंदी तो इस तरफ जाती नहीं है. तो हमारी जो असेसमेंट है इस स्टेज पे अभी कि डेफिनेटली इसके पीछे कोई ना कोई जो ये खालिस्तानी जो टेररिस्ट ग्रुप हैं या लिंक्ड विद ISI ग्रुप हैं उनका हाथ हो सकता है, जो బాంబు బ్లాస్ట్ ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ స్పందించారు. మృతులకు 5 లక్షల పరిహారం ప్రకటించారు. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేయగా ఈ ఘటనపై ఆయనకు వివరించారు. ఈ ఘటనకు కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాజ్నాథ్ తెలిపారు. ఈ దాడి జరిగిన ప్రాంతానికి జాతీయ దర్యాప్తు బృందం కూడా చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. తాము ప్రతి ఆదివారం పూజల్లో పాల్గొంటామని, అక్కడికి వెళ్తున్న సమయంలో ముఖానికి ఓ బట్ట కట్టుకున్న యువకుడు గ్రెనేడ్లను చేత్తో పట్టుకుని ఇక్కడ వారిపై విసిరి పారిపోయాడని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. వెంటనే పేలుడు సంభవించిందని, ఆ తర్వాత ఈ ప్రాంతమంతా పొగతో నిండిపోయిందని తెలిపారు. కాగా ఇటీవలే 7 సభ్యులు ఉన్న జైషే మహమ్మద్ ఉగ్రవాదుల బృందం పంజాబ్ లోకి ప్రవేశించిందని నిఘా వర్గాలు హెచ్చరించడంతో హై అలర్ట్ ప్రకటించారు. For more updates, please subscribe 99TV Telugu.